ప్రభునందు ప్రియులారా, నేటి దినాలు యేసు ప్రభు ఆయన ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు నెరవేరే దినాలుగా ఉన్నాయి. బైబిలు ప్రవచనాత్మక గ్రంథం, భవిష్యత్తును గురించి తెలియచెప్పే గ్రంథం. బైబిల్లో చెప్పిన ప్రవచనాలే చరిత్రగా జరిగినాయి, నేటి వర్తమాన కాలంలో జరుగుతూ ఉన్నాయి, రేపు భవిష్యత్తులో కూడా జరగబోతాయి. అదే బైబిల్ యొక్క ప్రత్యేకత. క్రీస్తు ప్రభు ఆయన దేవుడిగా ఈ లోకంలో చెప్పిన ఆయన ప్రవచనాలు గత కాలములో నెరవేరినాయి, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, భవిష్యత్తులో నెరవేరబోతున్నాయి. నాలుగు విషయాలు మనం చూద్దాం. చూడండి, దేవుని వాక్యంలో నేటి దినాల్లో మనం దేవుని యొక్క ప్రవచనాలు నెరవేరే దినాల్లో మనం ఉన్నాం. అంటే ఆయన రాకడ గురించిన ప్రవచనాలు, భవిష్యత్తులో నెరవేరబోయే ప్రవచనాలు, అంతకుముందు నెరవేరిన ప్రవచనాలు ఇవి కూడా ఉన్నాయి. చూడండి, మొట్టమొదటిది ఏమిటి అంటే దేవుని వాక్యంలో మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 37:12. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మను బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చెదను. 14:14, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ప్రియమైన వారలారా, ఈ ప్రవచనం చెప్పినప్పుడు ఇశ్రాయేలు దేశం లేదు, అగ్నితో కాల్చబడింది. యెరూషలేము, ఇశ్రాయేలు ఇవి లేనే లేవు, కాల్చబడిపోయింది. ఈ దేశాలు లేవు. ఇక అలా లేనప్పుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు దేశము అని పేరుతో సహా చెప్పాడు. ఆ ప్రవచనం నెరవేరినది. ఏమన్నాడు? ఆ ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మను బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చెదను. ఇశ్రాయేలు దేశమన్నది ఈ ప్రవచనం చెప్పినప్పుడు, అంటే క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం చెప్పినప్పుడు లేదు, కానీ దేవుడు పేరుతో సహా చెప్పాడు. 14:14 చూడండి, మీరు బ్రతుకునట్లు నా ఆత్మలు మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపచేసేదను. ఎక్కడ నివసింప చేస్తున్నాడు? వారి దేశంలోని, ఇశ్రాయేలు దేశంలోని. 1948 మే 14 ఇశ్రాయేలు దేశం ఏర్పడింది. ఈ ప్రవచనం నెరవేరినది. ఇశ్రాయేలు దేశముగా ఏర్పడటం ప్రవచనం నెరవేర్పు. బైబిల్ ఎంత సత్యమైనదో చూడండి. 1948 మే 14 ఇశ్రాయేలు దేశం ఏర్పడింది. ఇప్పటికి మనం ప్రపంచ పటంలో ఇశ్రాయేలు దేశాన్ని చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల గురించి మనం వింటున్నాం, వార్తల్లో రోజు వస్తానే ఉన్నది. కనుక బైబిల్ సత్యమైనది. ప్రభు యొక్క ప్రవచనాలు నెరవేరుతున్న దినాలు, ఆయన యొక్క రాకడ గురించిన ప్రవచనాలు నెరవేరుతున్న దినాలు. గమనించారా? యెహెజ్కేలు ప్రవక్త చెప్పిన ప్రవచనం నెరవేరింది. క్రొత్త నిబంధనలో కూడా మనం చూద్దాం. ప్రభు యొక్క రాకడ ప్రవచనాలు చెప్పినప్పుడు మత్తయి సువార్త 24:24 ప్రభు ఒక చెట్టుతో పోల్చి చెప్తున్నాడు. 32:18, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకుని, అంజూరపు కొమ్మ
లేతదై చిగురించునప్పుడు. అంజూరపు కొమ్మ వృక్షం కాదు, కొమ్మ చిన్న దేశం. అంజూరపు అనగా ఇస్రాయేలు జాతీయ వృక్షం. అర్థమైందా? 1948 మే 14 ఇస్రాయేలు దేశానికి రకరకాల పేర్లు పెట్టాలనుకున్నారు, కానీ ఇస్రాయేల్ దేశమే పేరు పెట్టారు. అర్థమైందా? అది దేవుని ప్రవచనం నెరవేర్పు. అబ్రహాం స్టేటు, జాకబ్ స్టేట్ అని రకరకాల పేర్లు ప్రతిపాదించారు, కానీ వాక్యం సత్యమైనది, నెరవేరినది. ఇదిగో, అంజూరపు కొమ్మ చిన్న దేశం లేతదై చిగురించింది మే 14, 1948 వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని తెలియజేయును. ఇస్రాయేలు దేశంగా ఏర్పడింది, యూదులు తిరిగి వచ్చుచున్నారు. యూదులందరూ వారి వారి దేశానికి, ఇస్రాయేలు దేశానికి వెళుతున్నారు. అబ్రహాము యొక్క వాగ్దానం, దేవుడు మాకు ఆ దేశాన్ని ఇచ్చాడని వాళ్ళు నమ్మి, మెస్సయ రాబోతున్నాడని వాళ్ళు విశ్వసించి, వాళ్ళు యూదులు ఇస్రాయేలీలందరూ 12 గోత్రాల ప్రజలు ఎక్కడున్న వాళ్ళు ఇస్రాయేలు దేశానికి వెళుతున్నారు. మన దేశంలో ఉన్న ప్రజలు కొంతమంది వెళ్ళారు, ఇంకా కొంతమంది ప్రజలు ఉన్నారు. ఇది జరిగినది, జరుగుతూ ఉన్నది. ప్రవచనం నెరవేర్పిదే. కృత నిబంధనలో చూసాం, ప్రాత నిబంధనలో చూసాం. ఇంకొక మారు చూద్దాం, చూడండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఇశ్రాయేలు బాలుడేండిగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచి తిని. నెరవేరిందా లేదా? ఐగుప్తులో నుంచి దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి తీసుకొని వచ్చాడు. మరలా చూడండి 11వ వచనం. వారు వణుకుచు పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తులో నుండి వత్తురు, గువ్వలు ఎగురునట్లుగా అష్షూరు దేశంలోని ఎగురు వత్తురు. నేను వారిని తమ నివాసములలో కాపురముంతును. ఏ నివాసం ఇది? ఇస్రాయేలు దేశం నివాసం. అక్కడే వీళ్ళు ఇజ్రాయేల్ సెటిలర్స్ కాపురం ఉంటున్నారు అక్కడ. కనుక మనం దేవుని యొక్క ప్రవచనాలు నెరవేరే దినాల్లో మనం ఉన్నాం. మరి ఏం తెలుసుకోవాలి? క్రీస్తు ప్రభు ఆయన చెప్పిన ప్రవచనం నెరవేరుతున్నది. ఈ ప్రపంచానికి ఆయనే దేవుడని మనం తెలుసుకోవాలి. ఇంకా 2వది చూద్దాం, చూడండి. నేటి కాలంలో ఈ మిడిల్ ఈస్ట్ అంతా ఆయిల్, పెట్రోల్, సహజవాయువు, పెట్రోల్ దేశాలుగా ఉన్నాయి. ప్రపంచం అంతా వాళ్ళ వైపే చూస్తూ ఉన్నది. ఇది ప్రవచనం. ఆదికాండం చూడండి, 49వ అధ్యాయం 25వ వచనం చూడండి. పైనుండి మింటి దీవెనలతోనూ, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ, స్తనముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తి దీవెనల వలన అతని బాహుబలము దిట్టపరచబడును. ఎవరి గురించి? యేసేపు గురించి చెప్తూ ఉన్నాడు ఇక్కడ. పైనుండి దీవెనలు, క్రింద దాగి ఉన్న అగాధ జలములు అనగా ఏంటి? క్రింద పెట్రోలు. ఈ మిడిల్ ఈస్ట్ అంతా పెట్రోలే ఉంటుంది అని దేవుడు వారికి చెప్పాడు. అది నెరవేరుతూనే ఉన్నది. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఇదే ప్రవచనం ఉంది చూడండి. 32వ అధ్యాయం 13వ వచనం చూడండి. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాణ్ణి ఎక్కించదను, పొలము పంట వానికి తినిపించదను. కొండ బండ నుండి తేనెను, చకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించదను. గమనించరా, ఇస్రాయేలు దేశములో అలాగే ఇరాన్ను, ఇరాక్, సౌదీ అరేబియా ఈ ప్రాంతాలన్నిటిలో పెట్రోల్ యొక్క డిమాండ్ ఉన్నది. ఇది ప్రవచనం నెరవేర్పు.
ఈ ప్రవచనం నెరవేరినది. కనుక ప్రభువు ఆయన యొక్క ప్రవచనం, ఆయన వాక్యం ఎంత సత్యమైనదో మనం తెలుసుకోవాలి. దేవుడు చెప్పిన ఈ గ్రంథం ఇది, దేవుడిచ్చిన ఈ గ్రంథం. కనుక ఇవన్నీ నెరవేరుతున్నాయి. యేసు ప్రభు ఆయన కన్యమరియ గర్భాన వస్తానన్నాడు, ప్రవచనం నెరవేరింది, వచ్చాడు. 2024 సంవత్సరాల క్రితం వచ్చాడు. మనం ప్రవచనాలు నెరవేరే దినాల్లో ఉన్నాం. ఇక అవన్నీ నెరవేరినాయి, ఇప్పుడు నెరవేరుతున్నాయి. ఏమిటి? ఇదిగో చూడండి, మనకి ప్రపంచంలో ఏ దేశమైనా వారి వారి ప్రక్క దేశాలతో, వారి వారి స్నేహపూర్వక దేశాలతో సంబంధాలు కలిగి ఉన్నారు. G5 దేశాలు, సౌత్ ఏషియన్ దేశాలు, ఐరోపా కంట్రీస్, మిడిల్ ఈస్ట్ దేశాలు, ఐరోపా సమాజం, ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళే రాజకీయ ఆర్థిక సైనిక సహకారం కోసం వాళ్ళు ఒక కూటములుగా వాళ్ళు ఏర్పడ్డారు. వీటన్నిటిలో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఐరోపా దేశాల కలయిక, యూరోపియన్ ఎకనామిక్ యూనియన్. 38 యూరప్ దేశాలన్నీ కలిసి ఉన్నాయి. యూరో కరెన్సీ, ఇదంతా దేవుని వాక్యపు నెరవేర్పు ఇది. కనుక మనం ఇలాంటివి జరుగుతున్నాయి అనంటే ప్రభు యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాం. ప్రభు రాబోతున్నాడు. ప్రొఫెటిక్ టైమ్స్, ఇవన్నీ ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. కనుక ప్రవచనాలు నెరవేరుతున్నాయి అంటే ప్రభు యొక్క రాకడ ఎంతో సమీపములో ఉన్నది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనుషులు నేటి కాలంలో ఎలా ఉన్నారు? ఇదిగోండి 2 పేతురు పత్రిక చూడండి. పేతురు రాసిన 2 పత్రిక 3 అధ్యాయం 2 వచనంలో కూడా ఒక మాట ఉంది. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలు, ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను మీరు జ్ఞాపకము చేసుకొనవలెను. ఒక్కసారి మనం బైబిల్ను మనం గమనిస్తే, పరిశుద్ధ గ్రంథం, దేవుని యొక్క ప్రవచనాలే నెరవేరుతున్నాయి. ఆ ప్రవచనాల అనుగుణంగానే చరిత్ర జరిగింది. చరిత్ర ఏమో వెనకాల, బైబిలే ముందు చెప్పబడింది. మరి ఇప్పుడు ఏమిటి? 2 పేతురు 3:3 అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. నేటి దినాలు ఇవి అంత్య దినాలు, దేవుని రాకడని అపహాస్యం చేసే దినాలు. దేవుని రాకడంటే ఏమీ శ్రద్ధ పట్టలేని దినాలు ఇవి. ఏమన్నారు? తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. ఎవరికి? వారికే ఆశలు ఉన్నాయి. నేను డబ్బులు సంపాదించాలి, నేను ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, నా పిల్లలకి నేను కోట్లు సంపాదించి, స్వకీయ దురాశలు ఇవి. అంతేకాని దేవుడు రాబోతున్నాడు, రాకడకు సిద్ధపడదాము, దేవుడు ఎత్తబడే గుంపులో ఉందాం అని లేనే లేదు. ప్రవచనాలు నెరవేరుతున్నాయి, మనం సిద్ధపడాలని లేదు. తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను. ఏమంటున్నారు వీళ్ళు? ప్రశ్నిస్తున్నారు. ఆరే దేవుని రాకడ ఎక్కడుందరా అంటున్నారు. నోవహు దినాల్లో కూడా అదే అనుకున్నారు ప్రియమైన వాళ్ళ. ఏమంటారు? తినుచు త్రాగుచు, పెళ్ళికిచ్చుచు, జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఒక్కడ ఎరగల. మరి ఎవరు ఎరిగారో తెలుసా? అక్కడున్న జంతువులు ఎరిగినాయి. దేవుడు రాబోతున్నాడు, మనం పడవలోకి వెళ్ళాలని.
ప్రతి జాతి జంతువు ఆడ మగ వాడలోకి మెట్లెక్కుతూ ప్రవేశించింది. అవి ఎరిగినాయి, వీళ్ళు మాత్రం ఎరగల. ఏమిటి జరిగినది? ఎరిగిన జంతువులు నోవాహు కుటుంబం రక్షించబడింది. ఎరగక స్వకీయ దురాశల చేత అపహాసం చేసి హేళన చేసి అశ్రద్ధ చేసిన వారు జలప్రళయంలో కొట్టుకొని పోయారు. నా ప్రియమైన వారలారా, రేపు జరగబోయేది ఇంతే. నువ్వు ప్రభు రాకడ గురించి నువ్వు ఎరగలేదనుకో, ఆయన వాగ్దానం ఏమాయను అనని చెప్పి నువ్వు అపహసించేవనుకో, నీ స్వకీయ దురాశల చొప్పున ఈ లోకమే శాశ్వతం, నేను ఇక్కడే ఉంటాను, నా పిల్లలు ఇక్కడే ఉంటారు, నా బతికింతే అనని చెప్పి దేవుణ్ణి, ఆయన కార్చిన పరిశుద్ధ రక్తాన్ని నీవు విశ్వసించలేదనుకో, నమ్మలేదనుకో, అశ్రద్ధ చేసేవనుకో, ఏం జరుగుద్ది? జలప్రళయంలో ఎట్లా ఎరగకున్న వాళ్ళు అందరూ కొట్టుకుపోయారు, రేపు దేవుని రాకడలో కూడా అంతే, శ్రమల పాలైపోతారు, విడవబడతారు. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం ఇంకొక మాట చూడండి, వాళ్ళు ఏమంటున్నారు? ఆయన రాకడ గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచున్నదే. అప్పటి నుంచి చూస్తున్నావు, ఇప్పుడు అట్టాగొండి, ఇంకెక్కడా దేవుని రాకడ ఏంటి అని అపహాస్యం చేస్తున్నారు నేటి కాలంలో. అయ్యా, యేసు ప్రభు రాకడ ఉంది, సంఘం ఎత్తబడుతుంది, దేవుడు రాబోతున్నాడంటే అపహాస్యంగా ఉంది, ఎవ్వరూ నమ్మటం లేదు. అయితే ఏంటి వీళ్ళు పరిస్థితి చూడండి, 5వ వచనంలో ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండననియు, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యముల కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. దేవుని యొక్క ప్రవచనం ఎంత కరెక్టో చూడండి. దేవుని వాక్యం ద్వారా అన్నీ కలిగినాయి, ఆయన కలుగును గాకంటే అన్నీ కలిగినాయి. ఆయన రేపు తీసివేస్తాడు, అన్నీ పోతాయి అంటే, ఆకాశములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోతాయి. కలుగును గాకని చెప్పిన దేవుడు రేపు లయమైపోతాయి అంతే. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోతాయి. ఇది జరగబోతూ ఉన్నది. మరి మనం ఎక్కడుంటాం అది మనం తెలుసుకోవాలి. అర్థమైందా? ఇంకొక మాట ఇక్కడే ఉన్నది చూడండి, 2 పేతురు 3:9 కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు. కొందరు ఎలా ఉన్నారు? దేవుడు ఎప్పుడో వస్తానన్నాడు, బైబిల్లో చాలాసార్లు ఉంది, కానీ ఆలస్యమైపోయింది అనుకుంటున్నారు. కాదు కాదు, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుతూ. అందరి పట్ల దేవుడేముంది? మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, నూతన జన్మ అనుభవం పొందాలి, యేసు ప్రభు రక్తంలో విశ్వాసం ఉంచి దేవుని బిడ్డలుగా మార్చబడాలి. ఇది దేవుడు కోరుతూ ఉన్నారు. అందుకే ఆయన ఆలస్యం చేస్తూ ఇప్పుడు కూడా దేవుని వాక్యాన్ని టీవీ ద్వారా నీకు వినిపింపచేస్తూ ఉన్నాడు. కనుక ఒక్కసారి ఆలోచన చేయండి. అదే దేవుని వాక్యంలో 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. దేవుని యొక్క దీర్ఘశాంతం రక్షణార్థం. నువ్వు రక్షించబడాలి, నీ బ్రతుకు మార్చబడాలి. దినమెల్లా నీ కోసం చేయి చాపుతున్నారు. ప్రియులారా, రండి, మన వివాదం తీర్చుకుందాము. ప్రభు చెబుతూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న వాళ్ళని నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. కనుక నేటి దినాలు దేవుని రాకడ దినాలు ఇవి.
సంఘం ఎత్తబడే దినాలు, ప్రభు రెండవసారి రాబోయే దినాలు. ఈ దినాల్లో మనం ఉన్నాం. ఆయన ఇంకా నీకు అవకాశం ఎందుకు ఇస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు అంటే నీవింకా రక్షణ పొందాలని దేవుడు కోరుతున్నాడు, మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకా ప్రభు యొక్క పరిశుద్ధ రక్తం నిన్ను పిలుస్తానే ఉన్నది, ఓ పాపి దేవుని దగ్గరికి రా, నీ పాపము యొక్క ప్రాయశ్చిత్తానికి నా రక్తం ఉన్నదని దేవుడు ఇంకా పిలుస్తానే ఉన్నాడు. హేబెలు కంటే శ్రేష్టముగా నీకు నిరంతరము నిన్ను పిలిచే ప్రోక్షణ రక్తం నీకోసం ఉన్నది. కనుక ప్రియమైన వారలారా, మనం నేటి దినాల్లో ప్రభు యొక్క రెండవ రాకడ గురించిన దినాల్లో మనం ఉన్నాం. కొందరు ఆలస్యం అనుకుంటున్నారు, కొందరేమో ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమాయని అంటున్నారు, కొందరేమో మరిచిపోయారు, బుద్ధిపూర్వకంగా మరుస్తున్నారు, కొందరు ఎరగక ఉండారు. అయితే నువ్వు ఎరగాలి, మర్చిపోక ప్రభుని నీవు జ్ఞాపకం చేసుకుని రక్షించబడాలి. నీ పాప జీవితము నుంచి నువ్వు విడిపించబడాలి. ప్రభు యొక్క రాకడ ఎలా వస్తుంది? 2 పేతురు 3:10 ఏమన్నాడు చూడండి, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ప్రభు దినం ఎలా వస్తుంది? దొంగ వస్తే మనకు తెలుస్తుందా? లోకులు అంత భయం ఏమీ లేదు, బాగానే ఉంది, అంత డెవలప్మెంటే, మేమంతా డెవలప్ చేసేస్తాం, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, రాజులు, మంత్రులు, ప్రధానమంత్రులు, 247 విజన్ అర్థమైందా? 2024 ఇది, 2047 అంటే ఎంత? 100 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం, అప్పటికి విజన్ అని అంటున్నారు. ప్రభు ఎప్పుడు వస్తాడు? ఆయన దొంగవలి వస్తాడు. ఆయన ప్రవచనాలు నెరవేరినాయి, నెరవేరుతూ ఉన్నాయి, ఇంకా నెరవేరబోతూ ఉన్నాయి. కనుక మన జీవితాల్లో ప్రభు యొక్క రాకడికి మనం సిద్ధంగా ఉండాలి. ఇదిగో చూడండి, 3:13 చూడండి, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, ఏమని? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను వచ్చి నాతో ఉండటానికి మిమ్మల్ని తీసుకొని పోతాను అన్న వాగ్దానం. ఇక్కడే ఉంది ఇంకొక వాగ్దానం, క్రొత్త ఆకాశములను క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. ఈ పాత ఆకాశం, ఈ భూమి ఇవి గతించిపోతాయి, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, పరిశుద్ధ పట్టణం, ఇవి దేవుడు మన కోసం సిద్ధం చేస్తున్నాడు. వాటిలో నీతి నివసిస్తుంది, యుగ యుగాలు ప్రభుతో ఉంటాం. ఇవి మనకు ముందున్నాయి, ఇవి నెరవేరబోతూ ఉన్నాయి. కనుక మనం నేటి దినాలు దేవుని యొక్క రాకడ దినాలు, ఇవి ప్రభు సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోయే దినాలు. ఇవి దానియేలు గ్రంథం 9:27 నుంచి 70 వారాల ఆయన ప్రవచనములో 69 వారాలు నెరవేరిపోయినాయి, ఇక 70వ వారం మాత్రమే మిగిలి ఉన్నది. 69 వారాలకి 70వ వారానికి మధ్య ఉన్న ఈ కృపాకాలంలో మనం ఉన్నాం. ఈ కృపాకాలం ఇప్పటికి 2024 సంవత్సరాలు గడిచిపోయినది. ప్రభు సిలువేయబడ్డాడు, మరణించి తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు, ఇక రాబోయేది కృపాకాలం అయిపోతున్నది. ఆయన రాబోయే దినాలు మనకి సమీపములో ఉన్నాయి. ఇది కట్టుకథ కాదు, నెరవేరిన ప్రవచనాలు ఉన్నాయి, నెరవేరుతున్న ప్రవచనాలు ఉన్నాయి. ఏమిటి నెరవేరుతున్న ప్రవచనాలు?
ఇప్పుడు కొందరు ఆలస్యమని ఎంచుకునే ప్రవచనం. అందరు నేటి కాలంలో ప్రజలందరూ ఎట్లాగ ఉన్నారు? నోవహు కాలంలో ఉన్న దినాల్లాగా ఉన్నాయి. ఎవరు ఎరగట్లా, పక్షులు ఎరిగినాయి, జంతువులు ఎరిగినాయి, చగ్గ వాళ్ళలోనికి వెళ్ళిపోయినాయి. వీళ్ళు ఎగతాళి చేసుకుంటా కూర్చున్నారు, నశించిపోయారు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఇది నెరవేరుతున్నది. దేశాలు కూటమిలుగా ఏర్పడుతున్నాయి. నెరవేరుతున్న ప్రవచనం ఇది. రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం, కరువులు, భూకంపాలు ఇవన్నీ ఇప్పుడు జరిగాయి. ప్రతి నెల ఎక్కడో చోట భూకంపం వస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కనుక ఇది నెరవేరుతున్నాయి ప్రవచనాలు. ఇక నెరవేరుపోయే ఏంటంటే ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆలస్యం కాదు, మనం రక్షించబడాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ఈ సమయంలో ఒక్కసారి ఆలోచించే దైవ గ్రంథమైన బైబిలు ఎంత సత్యమైనదో. కొందరు మాది కాదులే అంటారు. మాది కాదు, అందరిది ఇది. నీకోసమే ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన బిడ్డలను మొట్టమొదటిగా తీసుకుని వెళతాడు. ఆ తరువాత ఇక్కడ ఏడేండ్ల శ్రమల కాలం జరుగుతుంది. ఆ తరువాత హర్మగెద్దోను యుద్ధం జరుగుద్ది. ఆ తరువాత సైతాను బంధింపబడి 1000 ఏండ్ల పరిపాలన ఈ భూమి మీద జరుగుతుంది. కనుక ఇవన్నీ జరగబోయే ప్రవచనాలు. ఇవన్నీ జరుగుతాయి. బైబిల్ సత్యం. ఇప్పుడే నీ హృదయాన్ని ప్రభుకి, యేసు ప్రభువా నీవు త్వరగా రాబోతున్నావు, శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తంలో నా పాపాన్ని కడిగి నీ బిడ్డగా నన్ను మార్చుకో, నిత్య రాజ్యాన్ని నాకు దయచేయనని ప్రార్థన చేయి. ప్రభు ఇప్పుడే నీకు రక్షణ దయచేస్తాడు. ఇదే నీకు రక్షణ దినముగా ఉంటుంది. ప్రభు ఎత్తబడే గుంపులో నీవు ఉంటావు. దేవుని నిత్యరాజ్యం నీకుంటుంది. విడవబడిద్దామంటే ఘోరం అన్నమాట. కనుక ఇప్పుడే నీ పాపాల నుంచి నువ్వు విడుదల పొంది ప్రభు కార్చిన పరిశుద్ధ రక్తములో నీవు కడుగబడి దేవుని యొక్క నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలని ప్రభు పేట నిన్ను బ్రతిమలాడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, మేము రెండవ రాకడ నెరవేరే ప్రవచనాల్లో మేమున్నాం. ఆ దినాల్లో మేమున్నాం ప్రభు. అందరూ నాయన మా ప్రభు తెలుసుకుని నువ్వు రక్షించబడాలని కోరుతున్నావు. అందరూ నాయన ఈ వాక్యం ద్వారా రక్షించబడేటట్లు కృప చూపమని నాయన మీ పరిశుద్ధ రక్తములో అందరూ కడుగబడి నిత్య రాజ్యానికి వారసులయ్యే కృపను దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.